పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. అవసరమైతే ఈసీ రాష్ట్రపతిని కూడా కలుస్తామన్నారు ఆయన. ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని, పార్టీ ఫిరాయించిన వారికి ఘోర పరాజయం తప్పదని హెచ్చరించారు. ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే, ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసీసీ నాడ్ టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అంటే, ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. గోవాలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శపథాలు చేయించారు. మీరు గెలిస్తే ఎమ్మెల్యేలు అవుతే మేము రేపు పార్టీ మారము అని శపథాలు కూడా చేయించినారు. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా వింతలు విడ్డూరాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సిద్ధరామయ్య గారు, ఆయన అంటారు 50 కోట్లు ఇస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీజేపీలో లాక్కుంటున్నారు అని సిద్ధరామయ్య గారు, ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది స్పీకర్ గారు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిన తీర్పు. స్పీకర్ నీడ్స్ ఓన్లీ 3 మంత్స్ టు డిసైడ్, అంతకంటే ఎక్కువైతే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది. మేము దానం నాగేందర్ గారి మీద ఇచ్చిన పిటిషన్ మార్చి 18 నాడు ఇచ్చాం. జూన్ 18 కల్లా స్పీకర్ గారు తేల్చి ఉండాలి, తేల్చలేదు. మేము హైకోర్టుకు పోయాము, హైకోర్టులో ఇవాళ ఆ పిటిషన్ విచారణలో ఉంది. హైకోర్టులో న్యాయం జరుగుతుంది అనే బలమైన నమ్మకం మాకుంది. ఒకవేళ జరగకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు వచ్చే ఆలోచన కూడా మాకుంది. ఇది హైదరాబాద్ వేదికగా, తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు. అందులో ఏం చెప్పినారు? వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. అంటే వారి ఉద్దేశం ఏమంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే, ఎవరైనా ఒక ఎంపీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో పోతే, ఆటోమేటిక్గా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించి ఆయన పదవి ఊడిపోవాలి. ఇది మేము దానికి కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగ సవరణ చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఏ తుక్కుగూడలో అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి, అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు గారు ఉంటారు, అదే వేదిక మీద కడియం శ్రీహరి గారిని కూడా కూర్చోబెట్టుకొని ఒకవైపేమో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలి. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు, మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు. అంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు అయితే ఏముండదు. ఇక ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు. కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని. ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం. సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. చాలామంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం. అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం. మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం, అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ని, రాజ్యసభ చైర్మన్ని కూడా కలుస్తాం. మాకు 38 మంది శాసనసభ్యులుంటే ఇప్పుడు అందులో 6 7 ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఒకటేసారి 26 మంది పోతే అది విలీనం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పోయి అక్కడ అవతల టికెట్ల మీద పోటీ చేస్తే అది ఫిరాయింపు కిందికే వస్తుంది. ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ 6 7 ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నికలు తప్పవు, ఉప ఎన్నికలు తప్పవు. వీళ్ళ పదవి ఊడగొట్టడము ఖాయం, తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళు పరాభవం కూడా ఎదుర్కోక తప్పదు. ఎలక్షన్ కమిషన్ను కూడా తప్పకుండా కలుస్తాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆనాడు వాళ్ళ అఫిడవిట్ కూడా ఇస్తారు. అఫిడవిట్లో స్పష్టంగా ఏ పార్టీ మీద పోటీ చేస్తున్నాం అనేది రాసి ఉంటుంది. ఇవాళ ఏ పార్టీలో ఉన్నారో కూడా వాళ్ళు చూడాలి. న్యాయ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు, తప్పకుండా సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఫిరాయించినా వెంటనే అనర్హులుగా కావాలి అని కాంగ్రెస్ ఏదైతే న్యాయపత్రంలో చెప్పిందో అది అమలు కావాలని మేము కోరుతాం.